वेलकम बैक टू सिटी न्यूज़। नीट सूपर स्पेशालिटी एंट्रेंस लो पीडियाट्रिसिटी विभाग में जातीय स्थाई में 150वें रैंक साधिंचिन వివేక పూర్వ విద్యార్థిని కన్నెగంటి పూజనాను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా స్థానిక నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో క్లబ్ అధ్యక్షులు జి వెంకటరత్నం, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, డాక్టర్ కన్నెగంటి పూజన దుశాల్వ పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు। భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు। కార్యక్రమంలో కన్నెగంటి మురళి, ఈదర పూర్ణచంద్, నాని కే రామరాజు, మురళి రాంబాబు, నవీన్ తదితరులు ఉన్నారు। सूपर स्पेशालिटी जातीय स्थाई नीट परीक्ष निर्वहिस्टर आ परीक्ष हाजर आरक्ष पीडियाट्रिसिटी अने विभाग सूपर स्पेशालिटी विभाग चिंतल या वैद्यशम विभाग दातीय स्थाई नूट याबई रैंक साधि मरी नकलोटी संजय गांधी मेडिकल इंस्टिट्यूशन दीट संपादी అలా మన తెనాలి నుంచి వైద్య రంగంలో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో కూడా మరి సీట్ సంపాదించినటువంటిది మనందరికీ కూడా గర్వకారణం। పైగా మన వేదిక కాబట్టి మరి ఆ పాపన ఎందుకంటే మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి, నేను కూడా ఈ పూజనలాగా తయారవ్వాలి నేను కూడా అని ఆదర్శంగా మీరు తీసుకోవడం కోసమే ఇలాంటి సభలన్నీ కూడా విద్యార్థుల ముందు జరుగుతుంటారు। మరి పూజననే అమ్మాయి మన స్కూల్ విద్యార్థి అవడం అనేటువంటిది మీ అందరికీ గర్వకారణం। ఈ వివేక స్కూల్ విద్యార్థిని అవడం మీ అందరికీ గర్వకారణం అన్నమాట। మీరు కూడా మరొక పూజన అవ్వాలి, మీరు కూడా అలాగే ఆమెని స్ఫూర్తిగా తీసుకోండి। ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం ఆ పాప తీసుకున్నటువంటి ఆ పోస్ట్కి 170 సీట్లు ఉంటాయి ఆల్ ఇండియా లెవెల్లో 170। ఏదైనా సరే ఇష్టంగా చేస్తే బాగుంటుందని నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వీరనారాయణ గారు చెప్పారు। చదువు అన్నది ఇష్టంగా చేస్తూ ఆస్వాదిస్తూ చేస్తే ఏదైనా బాగుంటుంది, కష్టం అన్నది తెలియదు కూడా తర్వాత మర్చిపోతాను కూడా, ఇలా కూడా అదే మాట్లాడుకున్నాను। అండ్ మరొకసారి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ కానీ అండ్ మీరు మీ చేస్తున్న సేవలకి రోటరీ క్లబ్ అందరూ కూడా క్వైట్ హానరబుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు వెల్లడించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం నుండి స్వామివారి హుండీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టం చేశారు। 3 నెలల కాలానికి గాను నగదు 34,93,388 రూపాయలు రాగా బంగారం 10 గ్రాముల 200 మిల్లీలు, వెండి 570 గ్రాముల 500 మిల్లీలు వచ్చినట్లు వెల్లడించారు। అదే విధంగా హుండీ లెక్కింపుకు ఉపయోగపడే విధంగా గుంటూరుకు చెందిన శ్రీ వెంకటేశ్వర మానసిక వైద్యశాల డాక్టర్ వై సంజయ్ 100 స్టీల్ గిన్నెలు దేవస్థానానికి విరాళంగా అందించినట్లు వివరించారు। కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్ శ్రీనివాస్ రెడ్డి, పలువురు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు। శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు ఈ రోజు మరి హుండీ కలెక్షన్ లెక్కేయడం జరిగింది। మరి టోటల్ గా వచ్చేసి 34,93,388 రూపాయలు క్యాష్ వచ్చింది। అలాగే 100 గ్రాముల బంగారం, 570 గ్రాముల వెండి వచ్చింది। మరి వైకుంఠపుర దేవస్థానం ప్రారంభమైన తర్వాత చరిత్రలో ఫస్ట్ టైం ఇది వెండి బంగారం సుమారు 5 లక్షలుగా లెక్కేసుకుంటే ఇది ఒక 35 లక్షలు, అప్రాక్సిమేట్గా 40 లక్షలు ఈ 3 నెలల్లో దేవస్థానానికి భక్తులు హుండీ ద్వారా కానుకల ద్వారా సమర్పించారు। అందరికీ ఆ దేవదేవుడు ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను। తెనాలి కోవిడ్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ను మంగళవారం వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి మీడియాకు వెల్లడించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ డోపి 13, పాజిటివ్ పేషెంట్స్ 70, అడ్మిషన్స్ 9, డిశ్చార్జ్లు 6, ఖాళీ బెడ్స్ 150, కరోనా నిర్ధారణ పరీక్షలు 26గా వెల్లడించారు। వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష సర్వే కార్యక్రమాన్ని గ్రామ ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కె రవిబాబు వెల్లడించారు। ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని బురిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు। దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా భూముల రీసర్వే ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు। అస్తవ్యస్తంగా ఉన్న రికార్డుల స్వచ్ఛీకరణ,
వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డుల తయారీ చేపట్టినట్లు వెల్లడించారు. సర్వే బృందాలతో సహకరించి మీ భూమికి సంబంధించిన పద్దులు మీరే చూపించి భూరక్ష పథకంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్, ఆర్ఐ రమేష్, సర్వేయర్ గోపాలరావు, విఆర్ఓ నాగజ్యోతి తదితరులు ఉన్నారు. దానికి దానికైతే సమయం ఉంటుంది. ఆ నెల గురువు తిరిగాము, సంవత్సరం పరుగులు తిరిగాము అని చెప్పి తహసీల్దార్ కానీ సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ కంప్లైంట్ చేస్తా ఉంటారు. మేము మన నాయకుల దగ్గరకు కూడా వెళ్ళి మన మీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి మాకు ఎన్నిసార్లు ఆఫీసులు తిరిగినా కూడా మాకు కాలేదు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గ్రహం సభకు వస్తే వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉంటుంది. అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కల్పిస్తుంది, దాంట్లో మాకేమవుతుందని చెప్పి సుమారుగా 4000 మంది ఉన్నటువంటి రైతుల గ్రామంలో ఈరోజు అందులో ఎక్కువ మంది వాలంటీర్లు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు సర్వేలు, సర్వీస్ స్టాఫ్, ఇంకా మాకు తెలిసిన నాలుగు ఐదు అది రైతులకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది వచ్చారు. సరే అది ఆలోచించండి. రైతులు కూడా ఇది వెళ్ళాలందరికీ మేము గత వారం 10 రోజులు ఇచ్చి వాలంటీర్ ద్వారా ఇంటింటికి కూడా కరపత్రాలు పంపిణీ చేశాం. ఈ రోజు కనుక ఇప్పటి రోజు గ్రామ సభ అనేది ప్రకటించలేదు, కానీ దీని యొక్క ఆవశ్యకత దాంట్లో చెప్పడం జరిగింది. రీసర్వే ఏంటంటే ఇది ఎందుకు ఎందుకు చేయాలి, ఇది ఒకసారి రీసర్వే సంబంధించి సర్వే సంబంధించి గత రికార్డు. విద్యార్థులు చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా రాణించాలని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ పాఠశాలలో మంగళవారం విద్యార్థిని విద్యార్థులకు నూతన వస్త్రాల పంపిణీ నిర్వహించారు. మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు షేక్ కరీమా జ్ఞాపకార్థం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, సొసైటీ మాజీ అధ్యక్షులు గౌస్ గోరీ సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా రాణించాలని, తద్వారా సమాజానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు నూతన దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వై శివనాగేశ్వరరావు, ఉపాధ్యాయులు వి శ్రీనివాసరావు, పి సాంబశివరావు, గ్రామస్తులు వీరమాచినేని శ్రీనివాసరావు, బి రవీంద్ర, కాంట్రగడ్డ భవానీ తదితరులున్నారు. ఇది ఒక ఆలోచన చేసి ఈ కష్ట సమయంలో ఏదో వాళ్ళు తోచినంత వృత్తాభక్తిగా ఉన్న దాంట్లోనే ఒక సహాయం చేయాలని ఆలోచన రావటం మహేంద్ర రత్నసారికి చాలా ఆనందదాయకమైన విషయం. మాకు ఈ బాలబాలికలు ఎలా ఇప్పుడు ఇచ్చేస్తారు, వీళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చి వీళ్ళ చేతనే సహాయం మిగతా వీళ్ళ భవితరాల్లో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తారని చెప్పని, వాళ్ళు ఆ స్థాయికి ఎదగాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్థానిక గంగానమ్మపేటలోని కోటీస్ ప్రజా వైద్యశాల 35వ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమం చేపట్టినట్లు ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ భీమారూపు సామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాలులో 150 మంది పేదలకు దుప్పట్లు అందజేసి డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, డాక్టర్ ప్రమీల దంపతులు సేవానిరతిని చాటుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఈ శ్రీకాంత్, డాక్టర్ ఏవి ప్రసాద్, డాక్టర్ కొమ్మినేని రమేష్ బాబు, డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, డాక్టర్ జి ప్రసాద్, డాక్టర్ కె శశికిరణ్, డాక్టర్ జి నరసింహారావు, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ జె కోటినాగయ్య తదితరులున్నారు. అంటే డిసెంబర్ 15వ తారీఖు 34 సంవత్సరాల క్రితం తెనాలిలో మేము కోటీస్ ప్రజా వైద్యశాల అనే హాస్పిటల్ స్థాపించాము. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలంతా మా మీద ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆదరించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఏదో మాకు తోచిన చిరు కానుకగా మేము చిన్న బ్లాంకెట్స్ అంటే దుప్పట్లు పేదవారికి ఇద్దామని అనుకుంటే వీరంతా కూడా చాలా ఉత్సాహంగా వచ్చి తీసుకోవడానికి వచ్చినందుకు కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తామండి. మా హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా మా సంతోషంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ మా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ లాంటిది అట్లా అప్పుడప్పుడు ఆర్గనైజ్ చేసేవాళ్ళం, కానీ ఈ కోవిడ్ మూలంగా డాక్టర్లుగా మేము మీకు అవసరమైనటువంటి ఆ సహాయాన్ని అవసరమైనటువంటి ప్రోగ్రామ్ని ప్లాన్ చేయలేకపోయాం. ఇది ఈ చిరుకానుక అనేది ఇవ్వటం అనేది మా సంతోషమే, కానీ అదేదో పెద్ద విషయం అనేది ఏం కాదు. ఇప్పుడు చిన్న విరామం.